ఇప్పుడున్న బిజీ బిజీ మనుగడలో మానవుడు సరిగా టైంకి తినక ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే హెల్దీ ఫుడ్ తినకపోవడం కూడా ఇదొక కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా సమయానికి నిద్రపోకుండా రాత్రిళ్లు ఫోన్తో ఎక్కువ సమయం గడపడం, పగలంతా ఆఫీసుల్లో వర్క్ చేసి అలసిపోయి జంక్ ఫుడ్ తింటూ ఉంటున్నారు ఈ రోజుల్లో చాలామంది. అలా తినడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. చిన్న వయసులోనే గ్యాస్ ప్రాబ్లమ్స్, అధిక బరువు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. వాటి నుండి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం. అయితే అర్ధరాత్రి సమయంలో ఫుడ్ తినడం వల్ల ప్రాణాపాయమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా నిద్రపోయే ముందు ఆహారం ఎక్కువగా కనుక తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగడంతో పాటు కొవ్వు పదార్థాలు కూడా పెరిగి గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలాగే వీటితో పాటు మెదడుపై లేట్ నైట్ ఫుడ్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక నగరాల్లో అయితే ఎక్కువగా రాత్రి 10 దాటిన తరువాత కూడా ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారం ఇంకా స్నాక్స్ తీసుకుంటుంటారు. అలాగే టీవీ చూస్తూ ఇంకా సెల్ఫోన్లో నెట్ సెర్చ్ చేస్తూ చిరుతిళ్లు తమకు తెలియకుండా బాగా ఇష్టంగా లాగిస్తుంటారు. ఇలా కేవలం టైంపాస్ కోసం రాత్రిపూట తినే చిరుతిళ్లు ఇంకా అలాగే జంక్ ఫుడ్ మెదడుపై చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని ఇటీవలే పరిశోధనల్లో తేలింది. అలాగే దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని కొందరు శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు లేట్ నైట్ జంక్ ఫుడ్ తినేవారిని జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో భాగంగా వారి వివరాలను పొందుపరిచారు. ఇక పడుకునే ముందు జంక్ ఫుడ్ అలాగే స్నాక్స్ తినేవారిలో మెదడు చాలా తీవ్ర ప్రభావానికి గురైందని గుర్తించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇలాంటి వారిలో జ్ఞాపక శక్తి కూడా అతి త్వరగా సన్నగిల్లుతుందని ఈ పరిశోధనలో తేలడం జరిగింది. అలాగే గుండెపోటుతో కూడా చనిపోతారట. అందుకే అర్ధరాత్రి సమయంలో ఆహారం ఇంకా స్నాక్స్ తీసుకోకపోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. చూశారుగా, మనం చేసే చిన్న తప్పులు మన జీవితం మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎప్పటికైనా అవన్నీ మానేసి మంచి ఫుడ్ టైంకి తీసుకోండి, హెల్తీగా ఉండండి.